రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనే పేరు అంటే తెలియని వారు ఉండరేమో. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే రాజకీయ పరంగా చాలా అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూనే అవే అనే ఒక సంస్థని స్థాపించి, అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే ఒక నినాదంతో ఈ అవే సంస్థని స్థాపించారు. ఫ్యాక్షనిజానికి, అవినీతికి ఎక్కడ కూడా ఉండకుండా దాని గురించి అని ఫైట్ చేశారు. అలాగే జేసీ ఫ్యామిలీతో కానివ్వండి, లేకపోతే పరిటాల ఫ్యామిలీతో కానివ్వండి, ఎప్పటికీ కూడా డి అంటే డి అన్నట్టే వారి రాజకీయ జీవితం కొనసాగిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం. స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పటి నుంచే మీకు అసలు రాజకీయాల మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? వెన్ ఐ వాస్ స్టడీయింగ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు యాక్చువల్గా 6th and 7th క్లాస్లో ఈ సంఘ్లో, ఆర్ఎస్ఎస్లో వేరే ఫ్రెండ్స్ వల్ల పోయా. ఈ నమస్తే సదా వచ్చలే, మాతృభూమి, గయా హిందూ భూమి, సుఖమర్తు, దాంట్లో ఒక కొద్ది రోజులు పనిచేసిన తర్వాత నాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేవాడు. అబ్బాయి వస్తే నాకు పిలిచి అబ్బాయిని రేపటి నుంచి రావద్దు అని చెప్పు, తీసుకురావద్దు అన్నట్లు అన్నారు. ఎందుకు అన్నాను అంటే ఏదో ఒక డిస్ప్లేజర్ ఎక్స్ప్రెస్ చేశారు. చేస్తే ఇంకా ఆ రోజు నుంచి సంఘ్ కట్ చేశాను అలటంగా, అంటే ఎందుకు వద్దన్నారు అనేటువంటిది. తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్ ఐఎస్ఎఫ్లో కొంత ఇన్స్పైర్ అయ్యి ఒక స్నేహితుడు, అతను ఐఎస్ఎఫ్లో యాక్టివ్ ఉండేవాడు, అట్లా పోయాం. తర్వాత మా అంకుల్, మా అంటే మా మేనమామ, ఆ రోజు హీ వాజ్ కౌన్సిలర్, కాంగ్రెస్ లీడరు, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి బ్రదర్స్ లాగే పెరిగాం. సో అది ఒక ఇన్స్పైర్ కావడం, ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద కొద్ద పడ్డం. ఉన్నటువంటి సందర్భంలో నేను హై స్కూల్ చదివినప్పుడు ఈ తరుమల నాగిరెడ్డి గారు ఒకసారి ఒక పెళ్ళికి వచ్చాడు. నేను యాక్చువల్గా పుట్టి పెరిగింది అనంతపూర్లో, రిలేషన్స్ ఏదో పెళ్ళి అంటే వెళ్ళాం. వెళ్తే నాగిరెడ్డి గారు అప్పుడు అండర్గ్రౌండ్లో ఉన్నారు. నాగిరెడ్డి గారు వస్తున్నారు వస్తున్నారంటే ఆ విలేజ్లో అందరూ పోయారు. నేను కూడా చూస్తే ఆయన సిగరెట్ దాక్కుంటూ, అంటే నాగిరెడ్డి అంటే ఎవరో తెలియదు, ఏం తెలియదు. సో ఒక పొలిటీషియన్ కదా అనేది, అట్లా రకరకాలుగా అవన్నీ కూడా పడ్డాయేమో అని అనిపిస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండడం. మా మామ ఇక్కడ ఎమ్మెల్యే గవర్నమెంట్ చీఫ్ విప్గా పనిచేశాడు, చెన్నారెడ్డి గారు. సీఎం అయిన తర్వాత 78 to 83లో అంజయ్ గారు దాంట్లో చీఫ్ విప్గా పనిచేశాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈయనంత సమకాలికులు. అట్లా ఆ విధంగా ఫ్యామిలీ నేపథ్యంతో వచ్చాము. సో మీ రాజకీయ జర్నీని చూసుకుంటే టీడీపీ పార్టీ అనేది స్టార్ట్ అయినప్పటికీ మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, దాని తర్వాత చాలా రోజులు కూడా కాంగ్రెస్లోనే మీ జర్నీని మీరు కొనసాగించారు. అంటే ఆ టైంలో ఎప్పుడైతే టీడీపీ స్టార్ట్ అయిందో మీకు ఆ పార్టీ నుంచి ఇన్విటేషన్ రాలేదా, లేకపోతే వచ్చినా వేరే రీజన్ వల్ల మీరు రామారావు గారు పార్టీ పెట్టారు? అట్ ద టైమ్ ఐ వాజ్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ అనంతపూర్. 83 డిసెంబర్లో స్టేట్ యూత్ కాంగ్రెస్లో ఉన్నా. నాకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ, ఒక నేషనల్ పార్టీలో వచ్చాను. రామారావు గారు ఒక లెక్చరర్ ద్వారా పార్టీలకు జాయిన్ అయితే బెటర్ అన్నట్టు, అంటే నేను యాక్టివ్గా ఉండేవాడిని ఇక్కడ. అప్పుడు అపోజిషన్లో ఉంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉంది, పిలిచారు. అప్పటికి నాకును ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక పెత్తందారి మనస్తత్వం కలిగిన వ్యక్తులు, తర్వాత మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు. నాకు 89లో కాంగ్రెస్ టికెట్ డిక్లేర్ అయింది ఢిల్లీలో సెలక్షన్ కమిటీలో. ఫ్లైట్లో అది నా పేరు లేకుండా డిలీట్ చేయించారు, అంటే చెన్నారెడ్డి గారు ప్రిన్సిపల్ ప్రెసిడెంటు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక మా జిల్లా లీడరు, తర్వాత ఇంకా కొద్దిమంది కలిసి పోయారు. రాజశేఖర రెడ్డి గారితో నేను బాగుండేవాడిని. ఏపీ భవన్లో రాజశేఖర రెడ్డి గారు మనకి రేపు చీఫ్ మినిస్టర్కి సపోర్ట్ చేస్తాడేనా, అంటే దివాకర్ రెడ్డి గారు కాంప్రమైజ్ కావాలని అడిగాడు. అప్పుడు నేను బ్లంట్గా రిఫ్యూజెస్ వచ్చేసాను. సో ఆ రోజు అందుకని 89లో మిస్ అయింది. తర్వాత ఇంక అట్లే స్టేట్ కాంగ్రెస్లో సెక్రటరీగా పనిచేస్తూ పీసీసీలో గవర్నమెంట్ రావడం, ఆపర్చునిటీస్ ఢిల్లీ లెవెల్లో మనకు పెరుగుతాయనుకున్నప్పుడు ఈ చూశాను. చూసిన తర్వాత ఎందుకో ఇది కేవలం కొందరి కోసమే ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉందా, అది కరెక్ట్ కాదు కదా అనేటువంటి దీంట్లో కొంత నేను ఆ రోజు డిసప్పాయింట్ అయ్యాను. అయిన తర్వాత రామారావు గారి పిలుపు మేరకు వేలాది మందితో ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు 10,000 మంది పైపోయిన మొత్తం వాహనాలతో పోయి, లారీలు, బస్సులు, కార్లు, అంటే జిల్లాలోనే పెద్ద ఆవేశపూరితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాడర్ అంతా బయటకు లాగాం. మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, ఆయన అసెంబ్లీకి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఇదంతా చూసి కాన్వాయ్ ఆపారు. నేను అప్పుడు రోడ్డు అసెంబ్లీ ముందరే అక్కడ కూర్చొని
రోడ్లో కూర్చుంటానంటూనే అంత వెహికల్స్ జనం ఉండేవాళ్ళకే మళ్ళీ పోలీసు ఆయన కాన్వాయ్ ఆపేసి పంపించారు. విజయభాస్కర్ రెడ్డి గారు గుంటూరు రాయపాటి శాంతరావు గారు ఫోన్ చేశారు, రమ్మను పార్టీలో మంచి అవకాశం ఇస్తాం వెళ్ళొద్దు అది ఇదని. సో శాంతరావు గారు చెప్తే వినలే, క్వశ్చన్ లేదు, ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది జాయిన్ అవుతున్నాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. మీకు నచ్చని కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో జేసీ బ్రదర్స్ మ్యాటర్ కూడా ఉందా? అంటే మీకు మీకు పడకనే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారని అనుకోవచ్చా? అసలు ఇష్యూ ఎక్కడ? నాకు జేసీ బ్రదర్స్కి ఆస్థ కాదు లేదు. వాళ్ళ తల్లిదండ్రులను లేదా వాళ్ళ బంధువులను నేనేం చంపలే, లేదా మాకు సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళు ఏం చంపిన దాఖలాలు ఎక్కడా లేవు. తర్వాత బాహాటంగా ఎక్కడే కానీ రాజకీయంగా ఏదో కక్ష సాధింపు చర్యలు కూడా లేవు. కాకపోతే జేసీ దివాకర్ రెడ్డి గారి పోకడ, అహోభావాలు, ఆధిపత్యం, కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు ఒక లక్ష్మీదేవ్ గారు అనే ఎక్స్ మినిస్టర్ ఆమె ఉండేది, అగిసె వీరప్ప గారు, ఇట్లా కొంతమంది వీకర్ సెక్షన్స్ ఉండేవాళ్ళు. అంటే వీళ్ళందరి మీద కూడా ఒక తాను ఒక పెత్తనం చలాయించాలనేటువంటి మనస్తత్వం పోయేవాళ్ళు. సో నేను అనుకున్నా మన పాలిటిక్స్లోకి వచ్చి ఇదేంటిది, అట్లా అభిప్రాయ భేదాలు వచ్చాయి. నేను ఆయన విధి విధానాలు కావచ్చు, లేదా ఆయన కార్యకలాపాలు కావచ్చు, లేదా ఆయన యాటిట్యూడ్ నాకు నచ్చలేదు, నచ్చకుండా నేను అపోజ్ చేశాను. సో టీడీపీ పార్టీ తరఫున గెలిచి మున్సిపల్ చైర్మన్గా అనంతపూర్కి మీరు చాలా డెవలప్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు అనంతపూర్ అనే ఈ ప్లేస్ ఇంత బాగుందంటే అది మీరు చేసినటువంటి దానివల్ల అని ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు. సో అందులో భాగంగానే మీరు నేషనల్ పార్క్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే నేను మున్సిపల్ చైర్మన్గా 1994లో ఎలక్ట్ అయ్యాను. అది ఎట్లా అంటే ప్రత్యక్ష ఎన్నికలు డైరెక్ట్గా రామారావు గారు ఆ రోజు కంటెస్ట్ చేయమన్నారు. నేను మున్సిపాలిటీ కంటెస్ట్ చేయను, నాకు అంటే నేను మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా గెలిపించుకున్నాం, ఏంటి అని అంటే రేపు పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ అవకాశం ఇస్తాను పొమ్మన్నారు. నాకు కొంతమంది ఈ ఐపీఎస్ ఐఆర్ఎస్ కొంతమంది ఆఫీసర్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. నువ్వు పొలిటికల్గా ఎప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు, పొలిటికల్గా ఆర్గనైజేషన్లో పనిచేసావు, నువ్వు దీన్ని ఆపర్చునిటీ తీసుకో వద్దనొద్దు అన్నారు. సరే ఇష్టం లేకపోయినా బలవంతంగా రుద్దారు, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు అనిపించింది నేను భగవంతుడు ఏదో మనకి అవకాశం ఇచ్చాడు. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాట్ ఐ యామ్. ఇతరుల కంటే మిన్నగా బెస్ట్ స్వీపర్, స్వీపర్ ఉద్యోగం ఇచ్చిన బెస్ట్ స్వీపర్ అనిపించుకోవాలా అనే కసితో పనిచేశాను. చేసినప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఆ సీట్లో కూర్చుంటే స్టాఫ్ను పిలిచాం. పిలిచి అడిగితే 7-8 మాసాలు శాలరీస్ లేవు, ఆ బడ్జెట్ 3 కోట్ల బడ్జెట్ ఇయర్లీ ఉంది, 3.5 కోట్ల జీతాలు ఉన్నాయి, అంటే 50 లక్షలు డెఫిసిట్. ఎవడన్నా ఆడపాదడప గ్రాంట్ వస్తే నడపాలా, అస్తవ్యస్తంగా ఉంది, నేను ఎందుకు వచ్చానా అని అనిపించింది. కానీ దాన్ని ఛాలెంజ్ తీసుకొని పనిచేయాలని చెప్పి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఒక రిసోర్సెస్ అన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అంతా కూడా మనం దాన్ని చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసి చేశాం. అండ్ ఇప్పుడు మీ పార్టీ విషయంకి వస్తే సేమ్ పార్టీలో అదే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి పరిటాల రవి గారితో కూడా మీకు ఇష్యూస్ ఉన్నాయి అన్న ఒక మాటలు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి మీరు? పరిటాల రవి కంటే ముందు రాజకీయాల్లో నేను ఉన్నా, ఆయన రాజకీయాల్లో లేడు. సో ఎప్పుడైనా ఆయన రాజకీయాలకు రాకుండా ఏదైనా అడపోదడప ఎక్కడైనా అవసరాలు కానీ ఏదైనా రాజకీయంగా ఏదైనా ఉంటే తరచూ ఆ చమన్ ద్వారా నాతో టచ్లో ఉండేవాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చాడు, నేను కాంగ్రెస్ వచ్చి దాంట్లోకి రావడం జరిగింది. మా ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ మీద అభిప్రాయ భేదాలు వచ్చాయి. నేను చెప్పాను భయపడత కొంత నేను డామినేషన్ అనేది నేను యాక్సెప్ట్ చేయలేను. ఈ పెత్తనం పెత్తందారి మనస్తత్వంతో ఎవరన్నా బిహేవ్ చేసినా లేదా డెమోక్రటిక్ లేకుండా నేను ఏదో హుకుం జారీ చేస్తున్నా చేయమంటే నేను యాక్సెప్ట్ చేయలేను. బికాస్ పబ్లిక్ లైఫ్లో డిబేట్ కానీ ఏదైనా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఒక ఇష్యూలో నేను చెప్పిన ఇష్యూ అది 100% కరెక్ట్ అని నేను అన్నప్పుడు ఎదుటోళ్ళకి ఇది కాదన్నప్పుడు నన్ను కన్విన్స్ చేయాలి, లేదా ఎదుటోళ్ళు 100% కరెక్ట్ అన్నప్పుడు ఎదుటోటి కన్విన్స్ కావాలి. ఆ విధంగా కాకుండా నాకు దాని మీద చర్చ అనవసరం, నేను చెప్పింది చేయాలనేటువంటి మనసత్వం ఎవరైనా ఉంటే అలాంటి ఇష్యూస్లో నేను డిఫర్ అయ్యాను. ఆయనకే నాకు ఆస్థ కథ లేవు, ఇంకో రకంగా లేవు. కష్టాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉన్నప్పుడు నేను నా అంత సహకారం వీలైనంత వరకు చేయడం జరిగిందంటే ఒక సింపతితో కన్సర్న్తో. లేటరాన్ వచ్చాడు మంత్రి అయ్యాడు, మంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో ఆయన పోయాడు. సో ఆయన యొక్క కార్యకలాపాలు కానీ తర్వాత ఆయన యాటిట్యూడ్ కానీ నాకు నచ్చలేదు. సో మనం డిఫరెంట్గా ఉందామని కొంత దూరంగా ఉందాం, డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని చేశాం.
అండ్ మీరు పార్టీలో మీ బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తించారు. అయినప్పటికీ కూడా 2004లో మీకు టికెట్ ఇవ్వకుండా మీ పార్టీలో ఉన్న వాళ్ళకే వేరే వాళ్ళకి ఇచ్చారు కదా. సో దీని వెనకాల ఏం జరిగిందని అనుకుంటున్నారు మీరు? ఒక కుట్ర జరిగింది. రాజకీయంగా టికెట్ ఇస్తే గెలుస్తాం, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడం అనుకోకుండా చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో ఒక రాజకీయంగా కుయుక్తులో కుట్రలో లేదా వ్యూహాల్లోనే నేను బలైపోవడం జరిగింది. బట్ ఈవెన్ ఆ రోజు కేరళంతో వచ్చి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయమన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చాను, ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశాను. అప్పుడు ఆయన టీడీపీ క్యాండిడేట్ ఓడిపోయాడు, నేను ఓడిపోయాను. అండ్ 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టే కంటే ముందు, అంటే అనౌన్స్మెంట్ అంతా జరుగుతుంది అనుకంటే ముందు కూడా మీరు అక్కడికి వెళ్ళారు ప్రజారాజ్యం పార్టీలోకి, కానీ ఎక్కువ రోజులు అందులో కంటిన్యూ అవ్వలేదు. ఈ పార్టీ నిలబడదు, గెలవదు అని మీకు ముందే అనిపించిందా? నేను అప్పుడు బ్రతుకు బ్రతికనివ్వు అనేటువంటి సూక్తితో హైదరాబాద్లో పెట్టి మొత్తం స్టేట్ అంతా తిరిగి పెద్ద ఎత్తున రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు, సీఎం రాజశేఖర రెడ్డి గారిని పిలిచాను. ఆ రోజు అపోజిషన్ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలిచాను. వాళ్ళిద్దరూ రాలేదు కానీ హోమ్ మినిస్టర్ జానాడు వచ్చాడు, సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ లేదా మిగిలిన పార్టీలో ఉన్న అందరూ కూడా వచ్చారు. కాంగ్రెస్లో వి హనుమంతులు కానీ లోక్సత్తా జయప్రకాష్ అని అందరూ వచ్చారు. ఆడ పెద్ద ఎత్తున ఒక డే ఒక మార్నింగ్ టు ఈవినింగ్ జరిగింది. జరిగిన తర్వాత ఈ నరమేధం ఆపాలనే, సో ఆ విధంగా మేము ప్రయత్నం చేసి ఉద్యమంలాగా తీసుకొచ్చాం. ఇన్ ది మీన్ టైం కుంకటిపల్లిలో ఒక ఫంక్షన్ జరిగింది. మన అవే ఆర్గనైజేషన్లో జన విజ్ఞాన వేదిక వాళ్ళు కొంతమంది నా దాంట్లో అవే ఆర్గనైజేషన్లో మన దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదు మీరు కూడా రండి అని ఏదో ఒక నాన్ పొలిటికల్ మీటింగ్ అది అంటే వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ పరిచయం అదై అయిన తర్వాత నెక్స్ట్ స్పార్క్ అని డాక్టర్ మిత్రా గారు, టీవీ రావు వీళ్ళంతా పెట్టారు. దాంట్లో ఒకరోజు నన్ను స్పీకర్గా పిలిచారు. పిలిస్తే నేను కొంత అడ్రస్ చేశాను. అది చిరంజీవి గారు ఏదో చూసినట్లున్నారు, చూసి నాతో మాట్లాడాలని అడిగారు. అడిగిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి మిత్రా గారు ఇట్లా చిరంజీవి గారు నీతో మాట్లాడాలంటున్నారు, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారిది, రేపు 10:00 వెళ్ళగలరంటే వెళ్తానన్నా. పోయాను, కూర్చున్నా. కూర్చొని ఉండి నేనేదో అంటే చూస్తున్నా, నా గీతా ఆర్ట్సే కొత్త. నా దగ్గర వచ్చి కూర్చున్నాడు ఆయన చిరంజీవి గారు. కాసేపు తిరిగి చూస్తే ఈ చిరంజీవిలాగా ఉన్నాడే అనుకున్నా. ఆయన నన్ను మాట్లాడించలే. అప్పుడు వీళ్ళు నేను చూసిన తర్వాత మీరు ప్రభాకర్ చౌదరి అని అంటేనే అప్పుడు అడిగాడు ఆయన, పొలిటికల్ అంటే రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేయొచ్చు అన్నాడు. ఇంకా పాలిటిక్స్లోకి ఎంటర్ కాలే, పార్టీ అనౌన్స్ చేయలే. నేను అప్పుడు అనుకున్నా ఈయనకేదో అవగాహన తక్కువ ఉన్నట్టుందని. బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు వాళ్ళ వెల్ఫేర్ చూడడమే గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క ధర్మము, ప్రభుత్వ విధానం ఉండాలంటే ఒక మాటలో బాగా చెప్పేశారండి అన్నారు. అట్లా అటాచ్మెంట్ పెరిగింది. తర్వాత ప్రకాశం జిల్లా ఇవన్నీ కూడా చూడమన్నారు. నన్ను జిల్లా పార్టీ అధ్యక్షులు తీసుకోమన్నారు. నేను అప్పుడు లేదని చెప్పి ఆ పుట్టపర్తికి సంబంధించిన గంగన్న అతను గెలిచాం. స్టేట్ కమిటీలో అంటే స్టేట్ కమిటీలో కూడా నేను తీసుకోలేదు, నేను ఇట్లా ఉంటానని. వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆర్గనైజేషను ఆయన కొంత స్పీచెస్ ఇవన్నీ కూడా జీకేనా ఆయన దగ్గర ఉండేవాడు. ఆ స్పీచెస్ వచ్చేవాడు. నన్ను కూడా అడిగితే కొంత మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాయలసీమకు వచ్చేప్పుడంతా కూడా తీసుకుంటూ వచ్చాం. నేను భూమా నాగిరెడ్డి మేమంతా కలిసి ఉన్నప్పుడు కొంత సబ్జెక్ట్ వైజ్ నన్ను అడిగేవాళ్ళు. నేను ధర్మవరంలో ఇచ్చిండే స్పీచ్ తాడిపత్రిలో చెప్తాడు, తాడిపత్రిలో ఇచ్చింది అనంతపురంలో చెప్తాడు. అంటే ఆయనకి ఎందుకో కొంత ఆబ్సెంట్ మైండ్ అని. సరే మంచివాడే ఏదో ఉంటాడులే అని అనుకుంటే అక్కడికి మొత్తం ఓ సిస్టమ్ అంతా కోటరి అంతా చేరుకున్నాడు. చేరుకొని అతను ఎవరి మాట వినలేని పరిస్థితిలో లాస్ట్ ఎలక్షన్స్ కూడా నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు. ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీరు అనంతపూర్లో పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నాడు. నేను చేయనన్నాను. లేదు రాప్తాడు అని అడిగాడు. రెండు మూడు అడిగాడు. రవివరెడ్డి నేను ఇద్దాం కళ్యాణ్ అంటే నేను కంటెస్ట్ చేయనులేండి అని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత ఒకడు అడిగాడు, మీ పార్టీ నువ్వు అధ్యక్షుడు ఏయించావు గంగన్ననే, అతను రోజు టీడీపీ వాళ్ళతో కలుస్తారంట కదండి అన్నాడు. లేదు, ఆయన వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఓ పేపర్ చూపించాడు, పరిటాల సునీత ఏదో పెళ్లిలో కలిస్తే ఈ నమస్కారం పెట్టాడు. ఇది చూపిస్తే అన్న ఇట్లా పెళ్ళిళ్ళు అయినా కలిస్తే నమస్కారాలు పెడతారు, దీనికంతా మనం వాళ్ళని వేరే రకంగా అపోహపడాల్సిన అవసరం లేదని. వచ్చేసిన తర్వాత నేను వెంటనే డాక్టర్ మిత్రాకు ఫోన్ చేశాను. నేను ఎందుకో సమ్మో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ యాటిట్యూడు. తర్వాత ఎందుకో అది అవగాహన కింది వాళ్ళు ఏం చెప్తే అనే పరిస్థితిలో ఉన్నాడు అని అంటే లేదు కంటెస్ట్ చేయను. మళ్ళీ భూమానాగిరెడ్డి ఫోన్ చేశాడు, గవర్నమెంట్ వస్తుంది రేపు రాజ్యసభిస్తారు, నేను కంటెస్ట్ చేయకపోతాను క్వశ్చన్ లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నాకు ప్రజారాజ్యానికి సంబంధం లేదు, బట్ నేను సభ్యత్వం కూడా తీసుకోలేదు, నాకు ప్రజారాజ్యానికి సంబంధం లేదని చెప్పించి నాతో పాటు చాలామంది యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ జనసేన ఏదైతే ఉందో, చిరంజీవి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్కి ఒక విజన్ ఉంది అని చెప్పి, అంటే ఏ నాయకుడి విజయమైనా ఏదైనా కూడా ఒక ఫస్ట్ స్టెప్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో స్టార్ట్ చేసినప్పటికీ సింగిల్ డిజిట్తోనో కొన్ని ప్లేసెస్లో అది కూడా లేకుండా వాళ్ళు ఓడిపోయారు. కానీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు.
సో మీకేమైనా ఓకే వీళ్ళు గెలుస్తారు ఎంతో కొంత జనాల మన్నన పొందుతారు అని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పాడు, అధికారం అనేది లక్ష్యం కాదు, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, నేను ప్రజల పక్షాన పోరాడుతాను అంటున్నాడు. సో ప్రజల పక్షాన పోరాడుతాను అని అన్నాడు కాబట్టి అది టార్గెట్ అయితే పవర్ కాదు, మనసులో ఉండొచ్చు పవర్ కావాలనే. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే పవర్లోకి వస్తారు ఎప్పుడైనా. బట్ పబ్లిక్ కోసం నేను పనిచేస్తానన్నప్పుడు డెఫినెట్గా అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఎప్పుడో ఓ రోజు ప్రజలు ఆదరిస్తారు ఏ పార్టీనైనా. సో ఆయన ఆ లైన్ తీసుకున్నాడు. చిరంజీవి గారు ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి కావాలా పార్టీ పెట్టిన వెంటనే అనే దీంట్లో ఆయన పోయాడు. ఈయన ఓడిపోయాడు, స్ట్రగుల్ చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఈ ఫైట్ చేయడం వల్ల ఎప్పుడో ఒకరోజు ఈ యొక్క కష్టానికి చేసిన ఈ కృషి ఏదైతుందో ఫలితం వస్తుంది అనేటువంటి పనితో పోతున్నాడు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, నేను ప్రజల పక్షాలు ఉంటున్నాను ఆయనే చెప్తున్నాడు. సో అదేంటంటే నేను ఒక లీడర్గా ఉన్నాం, ఒక పార్టీని ప్రజల పక్షాన పోరాడదాం అనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టి అవకాశాలు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు వస్తుందా రాదా అనేటువంటిది. సో మీరు అవే అనే సంస్థని కూడా లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఒక మంచి కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్తున్నారు, ఒక సంస్థని స్థాపించారు. కానీ రుద్రంపేటలో జరిగినటువంటి డబుల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అది మీ అనుచరులే చేశారు అన్న మాట కూడా ఒకటి బయటకు వచ్చింది. సో ఈ మాట రావడానికి ఎవరిదైనా హస్తం ఉందంటారా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు రాజకీయాల్లో నేను ఒకటే మీకు చెప్తానమ్మా, ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ 1983 నుంచి, అంటే దాదాపు 39 ఇయర్స్ యాక్టివ్ రోల్ నాది ఉంది. అంటే పవర్ ఉన్నా లేకపోయినా క్యాడర్ కానీ ఇది కానీ కాపాడు, ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఈ అవే అనేది కూడా ఒక పబ్లిక్ కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీ, నాకు ఒక సామాజిక స్పృహ ఉంది, ఆ బాధ్యత నిలబడించాలని చెప్పి నేను ప్రయత్నం నిరంతరం బ్రతికినన్ని రోజులు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎవరో ఎక్కడో కొద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఇతరత్ర అనుమానాలతోనో వచ్చినప్పుడు చంపుకోవడం సహజం, ఎక్కడైనా నన్ను చంపుతారని ఇంకోరు చంపుతారని ఆ విధంగా ఏదో ఇన్సిడెంట్ జరిగింది. చనిపోయిన వ్యక్తి పార్టీలో 2014 నాకు ఎన్నికల్లో పనిచేశాడు, మీరు చెప్పిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో చనిపోయిన అబ్బాయి నాకు పనిచేశాడు, వాళ్ళ ఫ్యామిలీ టోటల్ నాకు పనిచేసింది, ఆ చంపిన వాళ్ళు నాకు పనిచేశారు, అదంతా కూడా ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు. కానీ ఆధిపత్య పౌరులో అనుమానాల కోసం చంపుకున్నారు. చంపుకున్న తర్వాత ఎవరైతే చంపారో వాళ్ళని పిలిపించారు, పోలీసులు 3rd degree పెట్టారు, నేను ఎక్కడా జోక్యం చేసుకోలేదు, ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం చెప్పాడు, సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు తీరుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో చనిపోయిన వ్యక్తి నాకు శత్రువు కాదు, పోనీ నాకు రాజకీయ ప్రత్యర్థి కాదు, తర్వాత నాకు ఆస్తి తగాదాలు లేవు, ఇంకా వేరే రకంగా అతనితో నాకు ఇది కూడా కాదు, నా దగ్గర ఎప్పుడు కూర్చుండేవాడు కూడా కాదు ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి. అంటే నాకు పనిచేశాడు కానీ వాళ్ళకి ఒక స్టోర్ ఇచ్చాను, వాళ్ళ యాటిట్యూడు కొంత ఏదో అక్కడ ఆధిపత్యము కొంత క్రిమినల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే దూరం పెట్టాను, అతన్ని దూరం పెట్టాను, అతని దగ్గర ఉన్న పిల్ల చంపిన వాళ్ళని కూడా దూరం పెట్టాం. అందుకనే ఏం చేశాను, అక్కడ ఒక 4-1 పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ తెచ్చిపెట్టాం, ఆడ క్రైమ్ అనేది జరగకూడదు అని. తర్వాత 178 నియోజకవర్గాల్లో అడిషనల్ పోలీస్ స్టేషన్ తెచ్చింది అనంతపూర్ కాన్స్టెన్స్ మాత్రమే 2014 తర్వాత. సో ఈ విధంగా ఒక మళ్ళీ ఆ రోజు పోలీస్ అధికారుల సహకారం తీసుకున్నాం, దాన్ని కన్స్ట్రక్షన్ చేసాం, పోలీస్ స్టేషన్ కూడా పెరిగింది. నేను ఏదైనా ఎవరో హత్యల్లో సంబంధం ఉందంటే ఒక పొలిటీషియన్గా జనరల్గా ఎవరైనా వస్తే ఫోన్ చేస్తారు, ఏదైనా ఉంటే అడ్వకేట్ ఎవరైనా పోయి చూసుకోమని చెప్తారు. చట్టంలో కూడా ఎవరైనా చంపినోని ఇమీడియట్గా చంపమని ఎక్కడా లేదు, ఎందుకంటే ఏదో గల్ఫ్ కంట్రీస్లోనే ఎక్కడ ఉందామని ఇక్కడ లేదు, ఈ మన రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో కానీ అలా హ్యాబిచువల్ క్రిమినల్స్ అయితే నా దగ్గర కూడా రానివాళ్ళు. కొన్ని కారణాల వల్ల మీకు జేసీ ఫ్యామిలీతో పడలేదు, కానీ అలాంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీకి వస్తున్నాడు అని అనుకున్న టైంలో చాలామంది వాళ్ళు టీడీపీకి రావడానికి వ్యతిరేకించారు, అందులో మీరు కూడా ఉన్నారా? నేను వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు, యాక్చువల్గా మీకు అది కూడా ఒక నగ్న సత్యం చెప్పాలా, పార్లమెంటుకి పొమ్మని చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలో నేను ఇండిపెండెంట్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంటు లోక్సభ కంటెస్ట్ చేయమని పిలిచాడు, అందరికి కూడా పార్లమెంట్ క్యాండిడేట్ అని చెప్పారు. బట్ దివాకర్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత ఆయన పార్లమెంట్కి పోతాడంట ఏంటి అని అడిగాడు, మీ ఇష్టం ఉన్నా, తర్వాత నన్ను అసెంబ్లీకి పెట్టాడు. దివాకర్ రెడ్డి అనే వ్యక్తి వస్తానని చెప్పి నేను భయపడ్ను,
ఎందుకంటే నాకు చాలామంది అపోజ్ చేశారు, నేను కూడా అపోజ్ చేయాల్సిండే, చేయలేదు ఎందుకంటే అయితే అవుతాడని. సో ఎంపీకి నిలబడ్డాడు, నేను శాసనసభ్యుడు అయ్యాను. కానీ ఎంపీగా అనే అభ్యర్థిగా ఉన్నప్పుడు కలిసి ఎన్నికల్లో పనిచేసి ప్రచారం కూడా చేసుకున్నాం. మా పార్టీలకి రావడం వల్ల ఆరోజు తెలుగుదేశం పార్టీలకి ఆయనకి మా వల్ల పార్టీ వల్ల ప్లస్ అయింది. తర్వాత ఆయన ఎంపీగా ఉన్న హుందాగా పెద్దరికంతో వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, ఆ విధం కాకుండా సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం గుత్తాధిపత్యం చేసి అందరినీ ఇండీసెంట్గా కొంత ఇన్సల్ట్ చేసే రకంగా బాడీ లాంగ్వేజ్ పెట్టేది ఎప్పుడైతే పెట్టే నేను టాలరేట్ చేయలేకపోయాను. అంటే పదవిలో ఉన్నంత కాలం కూడా మీరు చేయాల్సింది చాలా పర్ఫెక్ట్గా చేశారు, అయినప్పటికీ కూడా తర్వాత ఓడిపోవడానికి రీజన్ ఏమై ఉండదు? ఇది నేను అందుకని అడిగాను, అనంతపురం ప్రజల జవాబుదారుగా ఆన్సర్ ఇవ్వాలి. నేను అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గైర్హాజరు కాని ఎమ్మెల్యే నేనే. కొడాలి సుబ్రసాద్ గారు కంటిన్యూ ఉన్నా నేనున్నా, అంటే స్పీకర్ కంటిన్యూగా వచ్చాడు నేను వచ్చాను. తర్వాత చాలా విషయాల్లో చర్చల్లో నేను పార్టిసిపేట్ చేశాను. తర్వాత శాసనసభ్యుడిగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, నేను డైరెక్ట్గా రాష్ట్రంలో ఎవరు ఇవ్వలే, వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేవాడిని. మధ్యలో ఎవరికైనా ఇస్తే 10,000 5,000 ఎవరైనా క్యాడర్ ఏమన్నా తప్పు పని చేస్తారేమో వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ముందే చెప్పాను, 10-15 నిమిషాలు ముందు ఫోన్ చేసి చెప్పేవాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏదో కూల్ డ్రింక్ 10 రూపాయలు ఖర్చు అవుతాను, మంచి నీళ్ళు కూడా తాగేవాడిని కాదు. నేను నెక్స్ట్ టైం వచ్చేప్పుడు తాగుతానమ్మా, నేను మీరు మాత్రమే తీసుకోండి ఇట్లానే. సో ఆ రకంగా ప్రయత్నం చేశాం. తర్వాత డెవలప్మెంట్లో కూడా చాలా మ్యాక్సిమం చేశాం, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇంకోటి కూడా మీకు చెప్తున్నా, ఎమ్మెల్యేకి స్టిక్కర్ ఇస్తారు, నా కారుకు స్టిక్కర్ ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వలేదు, నా కారు కూడా స్టిక్కర్ వేసుకోలేదు అని కొన్ని విషయాల్లో నాకు నేనే చాలా విషయాల్లో నాలో మార్పు రావడానికి నాకు ప్రయత్నం చేసుకున్నా, మార్పు తెచ్చుకున్నా. అండ్ టీడీపీ కార్యకర్తలకి అండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడానికి కూడా జేసీ దివాకర్ రెడ్డి మీ సొంత నియోజకవర్గానికి వచ్చి అదంతా కూడా చేశారు. సో ఇది మీ వెనకాల కుట్రలో భాగంగానే తీసుకోవచ్చా ఏమంటారు? ఇప్పుడు తాడిపత్ర ఏరియాలో కార్యకర్తలకు భరోసా ఇచ్చి వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తర్వాత మున్సిపాలిటీ కానీ ఎంపీగా చాలా అవకాశాలు ప్రజలు ఇచ్చారు. 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆడ భరోసా ఇచ్చి ఆడ ఇంట గెలిచి రచ్చ గెలిచారు. మీరేమో అక్కడ ఓడిపోయారు, మీరు అక్కడ ఓడిపోయి ఇక్కడికి వచ్చి నేను భరోసా ఇస్తాను అంటే ఇదే మేమేమి, నువ్వు పార్టీలో లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మేము భరోసా ఇచ్చుకున్నాం. ఇక్కడ కార్యకర్తలు లేనిది పార్టీ లేదు, ఎవరికి వాళ్ళు స్వయం రక్షణలో ఉంటారు, సమస్య లేదు. నీవేదన ఉంటే ఇక్కడ కన్స్ట్రక్టివ్ థింకింగ్తో ఇటుకు రావాలి, కానీ డిస్ట్రక్షన్తో రాకూడదు. మీరు ఫస్ట్ ఇంటికి గెలిచి ఆ తాడిపత్రిలో పోండి అంటే నేను వెళ్ళి తాడిపత్రిలో మీ కార్యకర్తలకి రక్షణ లేదు అక్కడ ఇవ్వండి అని చెప్పి నేను పోతే ఎలా ఉంటుంది? అంటే తాడిపత్రిలో మాకు అనుచరులు ఉండరా, అక్కడ అభిమానులు ఉండరా, ఆ ప్రాంతంలో నాకు సంబంధాలు ఉండవా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికిలో వాళ్ళ పని చేసుకోవాలా, పార్టీ డిసిప్లిన్ కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు పని చేయాలనేటువంటిది ఉంది. బయటికి పోయి నేనేదో అనుచరులను ఏర్పాటు చేసుకుంటా, ప్రైవేట్ సైన్యాలని జిల్లా అంతా ఏర్పాటు చేస్తానంటే ఏ పార్టీలో కూడా కుదరదు, కాంగ్రెస్లోనే కుదరలేదు, ఇంకా దీని ఈ రీజనల్ పార్టీలు ఎట్లా కుదురుతుంది? అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది వాళ్ళ సమస్యలు అలానే మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 స్థానాలకి 175 గెలుస్తాము అనే ధీమాతో కూడా ఉన్నారు కదా, అది నిజంగా అంత పాజిబుల్ అవుతుంది అంటారు? ఎవరి ధీమా ఉన్నది? మొన్న జరిగిన ఒక్క ఛాన్స్లోనే 175 సీట్లు తెచ్చుకోలేకపోయారు. తర్వాత 175 సీట్లు తెచ్చుకుంటామంటే అది కేవలం అజ్ఞానం లేదా వాళ్ళకున్న మరి అమితమైన ఆత్మవిశ్వాసం తప్ప ఆ పరిస్థితుల్లో ఉండవు. ప్రజల్లో మార్పు వచ్చింది, ఈ పరిపాలనలో ఆయనకి పరిపక్వత లేదని, ఈ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉందని, ఈ సంక్షేమ పథకాల వల్ల పెద్ద అభివృద్ధి కుంటుపడిందని, తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యాయని, తర్వాత ఇతరత్ర అనేక రంగాల్లో మొత్తం ఆశ్రిత పక్షపాతం అవినీతి జరుగుతూ ఉందని, అక్రమాలు జరుగుతున్నాయని, ఈ అధికారం అనేది కొందరికి అందరికి కాదని, ఈ రకరకాలుగా ప్రజల మెదళ్ళలో కుదుళ్ళు పడ్డాయి. కొత్తగా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రాజకీయం అనేది ఒక సామాజిక సేవకి అనేటువంటి భావనతో రండి. రాజకీయం మీద ఒక వ్యాపారం అనేటువంటి భావనతో వస్తే ఇబ్బంది పడతారు. రాజకీయానికి రావడం కూడా అధికారం కోసమైనటువంటి ఆలోచనతో కూడా రాకుండా,
రాజకీయం అనేది ఒక నాయకుడిగా సేవ చేద్దాం, అధికారం వస్తే వస్తుంది పోతే పోతే, కానీ శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఒక నాయకునిగా నిలిచిపోదాం. నాయకత్వం వేరు, అధికారం వేరు. నాయకత్వం ఉన్నప్పుడు అధికారం వస్తే ఓకే మంచిదే, అధికారం రాకపోయినా కూడా నాయకత్వాన్ని పర్మనెంట్ పెట్టుకుందాం అనే భావనతో రావాలా. ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగి రండి, సేవాభావంతోనే రాజకీయాలకు రండి, అన్యాయాన్ని ఎలిగెత్తి చాటేటువంటి మనస్తత్వంతో రండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. చూసారు కదా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.